విశాఖ రాజధాని అంటూ తెగ హడావుడి చేసింది వైసీపీ. మూడు రాజధానుల ప్రకటన చేసి ఏళ్లు గడుస్తున్న ఋషికొండపాయ ప్యాలెస్ నిర్మాణం మినహా క్యాపిటల్ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ముందు నుంచి రాజధానికి సంబంధించిన ఆసక్తే విశాఖ వాసుల్లో కనిపించలేదు. ఈ ఎన్నికల్లో కూడా దాని ఇంపాక్ట్ ఏమీ పనిచేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీచిన విశాఖ నగరంలోని 4 అసెంబ్లీ స్థానాలను టీడీపీ నేగల్చుకుంది. ఆ క్రమంలో ఈసారి ఉక్కు నగరం ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీకి క్యాపిటల్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? అమరావతి రాజధానికి సంఘీభావం ప్రకటించిన జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల మంత్రం ఎత్తుకున్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందని ప్రకటించారు. విశాఖ నుంచే పాలన అని బోలెడు ముహూర్తాలపై ఫీలర్లు వదిలినప్పటికీ ఆ దిశగా ఇంచు కూడా కదల్లేదు. అసలు ముందు నుంచి విశాఖ వాసుల్లో రాజధాని ప్రకటనపై ఆసక్తే కనిపించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా క్యాపిటల్ సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఎక్కువగా ఉన్న విశాఖ సిటీలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సెగ్మెంట్లలో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీనే గెలుపొందింది. జనసేన 288,000 పైచిలుకు ఓట్లు చీల్చుకోవడంతో విశాఖ ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భరత్ 4,400 ఓట్ల స్వల్ప తేడాతో ఓటం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా పోటీ చేసినప్పుడు విశాఖ నగరంలోని 4 అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీటును కూడా మిత్రపక్షాలే సొంతం చేసుకున్నాయి. అప్పట్లో బీజేపీ అభ్యర్థి విశాఖ ఎంపీగా 90,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు హ్యాట్రిక్ విజయాలు సాధించి 4వ సారి పోటీలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా ఈసారి విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ 64.73% పోలింగ్ నమోదైనప్పుడు వెలగపూడి 26,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అదే 2014 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆయన దాదాపు 48,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం విశేషం. అయితే ఈసారి ఈస్ట్లో పోలింగ్ శాతం 68.64 పెరిగింది. ఆ పెరిగిన 4% ఎన్నికల ఫలితంపై ఎటు ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎంపీగా 4,000 పైచిలుకు ఓట్లతో గెలిచిన ఎంవీవీ ఈసారి తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. ఆయన పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి వెలగపూడికి మాస్ ఫాలోయింగ్ ఉండడం, ఎప్పుడూ అందుబాటులో ఉండడం మరోసారి కలిసొస్తుందని అంటున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా వెలగపూడికి చెప్పుకునే అవకాశం ఉంటుందన్న భావన ఓటర్స్లో ఉండడం, ముఖ్యంగా ఆరిలోవా, జాలరీపేటల్లో వెలగపూడికి ఉన్న పట్టు వైసీపీకి ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేసిందని అంటున్నారు. అదీగాక ఎంవీవీ గెలిచినా ఆయన్ని నేరుగా కలిసే అవకాశం ఉండదు అనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ సెగ్మెంట్లో విశాఖ రాజధాని అంశం ఏమాత్రం ప్రభావం చూపించలేదట. విశాఖ వెస్ట్లో టీడీపీ నుంచి పీజీవీఆర్ నాయుడు అలియాస్ గణబాబు గత 2 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. 2014 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా దాదాపు 31,000 మెజార్టీ సాధించిన ఆయన గత ఎన్నికల్లో 19,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈసారి ఆయనపై వైసీపీ నుంచి ఆడారి ఆనంద్ పోటీ చేశారు. గత 3 సార్లుగా వైసీపీ అభ్యర్థిని మారుస్తుండడం ఆ పార్టీకి ప్రతిబంధంగా మారే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆడారి తండ్రి గతంలో టీడీపీలో పనిచేసి ఉండడంతో ఆ అనుచరవర్గం మొగ్గు ఎటుందనేది ఆసక్తి రేపుతోంది. గణబాబు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట. అయితే ఈసారి ఎన్నికల్లో తిరిగి 2014 నాటి పొత్తు ఈక్వేషన్లు రిపీట్ అవ్వడంతో ఎలాగూ గెలుస్తామన్న ధీమాతో ఆయన ఒకంత అలక్ష్యంగా వ్యవహరించారంటున్నారు. అదీకాక 2014లో అధికారంలో ఉన్న, 2019లో ప్రతిపక్షంలో ఉన్న వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్న ప్రచారం ఉంది. వైసీపీ నుంచి బరిలో ఉన్న ఆడారి ఆనంద్ గత 2 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతూ వచ్చారు. అధికారంలో లేకపోయినా ప్రభుత్వ పథకాల్ని అందరికీ అందేలా చూశారన్న టాక్ ఉంది. అదీగాక ఆయన తండ్రి టీడీపీ నాయకుడు కావడంతో క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకుంది వైసీపీ. ఫలితం ఎలా ఉన్నా అసలు రాజధాని ఊసు లేకుండానే వెస్ట్లో ఎన్నికల తతంగం ముగియడం విశేషం. విశాఖ నార్త్ సెగ్మెంట్. ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి భీముల నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం వెస్ట్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ నుంచి పెన్మత్స విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి నుంచి పోటీ చేసిన విష్ణురాజు 18,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో జనసేన బీజేపీల ఓట్ల చీలికతో గంట 1400 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. స్థానికంగా పలుకుబడున్న విష్ణుకుమార్ ఈసారి గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థి కమ్ముల కన్నపరాజుతోనే తలపడ్డారు.
గంటా గెలిచినా 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో ప్రజలకు ఎలాంటి పనులు చేయలేదన్న నెగిటివ్ ఉంది. కన్నపరాజే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా 5 ఏళ్లు ప్రజల్లో తిరుగుతూ వచ్చారు. విష్ణురాజ్కే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నా ఆ అనుభవం ఎంతవరకు ఓట్లొచ్చేలా చేస్తుందో సందేహంగానే కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, గత 5 ఏళ్లలో అవసరం ఉన్నవాళ్ళకి పర్సనల్గా కూడా వర్క్ చేయడంతో కొంత మంచి పేరు సంపాదించుకున్నారట. మరి నార్త్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఓట్లు భారీగానే ఉన్నా ఓటర్లు పొత్తు ధర్మం ఎంతవరకు పాటించారో చూడాలి. టీడీపీకి మంచి క్యాడర్ ఉన్న విశాఖ సౌత్ సెగ్మెంట్లో గత 2 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. 2014లో కూటమి అభ్యర్థిగా 18,000 మెజార్టీ సాధించిన వాసుపల్లి గణేష్ గత ఎన్నికల్లోనూ 3,700 ఓట్లతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత తనదైన లెక్కలతో వైసీపీకి జయకొట్టిన వాసుపల్లి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. పొత్తుల్లో భాగంగా దక్షిణ నియోజకవర్గాన్ని దక్కించుకున్న జనసేన తరపున మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉన్న పోల్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమైనట్టు తెలుస్తోంది. ఇంతకాలం వాసుపల్లికి అండగా ఉన్న సీతంరాజు సుధాకర్ వైసీపీ నుంచి తిరిగి టీడీపీలో జాయిన్ అవ్వడం ఆయనకి పెద్ద మైనస్గా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిపోవడంతో వాసుపల్లి అనుచరులు కూడా సహకారం అందించలేదట. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ ఎన్నికల ముందు ఆ పార్టీలో చేరినా యూత్ ఓటింగ్ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోందంటున్నారు. వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన జనసేన కార్పొరేటర్లు తర్వాత ఆయనకి సహకరించడం, సీటు రాలేదని టీడీపీకి రాజీనామా చేసిన గండీ బాబ్జీ తిరిగి టీడీపీలో కంటిన్యూ అవ్వడం, వైసీపీ నుంచి సీతంరాజు సుధాకర్ టీడీపీలో జాయిన్ అయి పనిచేయడం వంశీకృష్ణకు అనుకూలంగా మారాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో విశాఖ రాజధాని అంశం కానీ స్టీల్ ప్లాంట్ అంశం కానీ ఎక్కడా ప్రభావం చూపించలేదు. ముందు నుంచి అందుబాటులో ఉన్న అభ్యర్థులకి ఓట్లు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.